వినాయకుడి గుడికి కదా వెళ్ళాలి. అవునయ్యా, ప్రతి శుక్రవారం వినాయకుడి గుడికి వెళ్ళడం అలవాటని నీకు తెలుసు కదా. అది కాదమ్మా, ఇప్పుడు మీకు ప్రసవ సమయం, ఒకే ఉరుములు మెరుపులు మయంగా ఉంది. ఈ సమయంలో వెళ్ళాలమ్మా. తుఫాన్ వచ్చినా పిడుగులు పడినా నేను గుడికి వెళ్ళడం మాత్రం ఆపనయ్యా. పద చంద్ర, ఎందుకు బండా పెట్టా? బండి మీద ప్రాబ్లం ఉన్నట్టుంది, చూస్తాను. సుందరం, నువ్వు కార్ రిపేర్ చేసి అక్కడికి తీసుకురా. గుడి మూసేక వెళ్ళవుతుంది, నేను వెళ్తాను. అలాగేనమ్మా. జన్మించాడు దుర్మార్గుల్ని వధించడానికి, ఒక తల్లి కడుపున ఉద్భవించాడు అధర్మం నశించడానికి, ధర్మం వర్ధిల్లడానికి. ఆ భగవంతుడు చేసిన లీలే కదా ఇది. స్వామి, నేను కన్న మొదటి బిడ్డ వేడు, నా బాబుకి మీరే పేరు పెట్టాలి. నాగరాజు, మీ ఆశీర్వాదం స్వామి. స్వామి, ఎన్నడూ నిన్న కూడా తొట్టుపాటు చూసింది లేదు, కానీ ఆ పసివాణ్ణి చూసి కలవరపడ్డానికి కారణం ఉంది నాయన. నేను నామకరణం చేశానే, ఆ పసివాడు ముగ్గురిని చంపబోతున్నాడు. వారిలో ఒకడు ఆ పసివాణి తండ్రి. అందుకే నా దగ్గర నుంచి నువ్వు పిల్లాన్ని తీసుకుని వచ్చావా? నేను ఏమిటో ఏమోనని భయపడిపోయాను. నువ్వు సరైన చరణరామంలో ఉన్నావే. అరే, నన్ను ఎందుకు వెళ్ళనివ్వడలేదు? నువ్వు నాతో వస్తానంటావా? అయ్యో పాపం, నిన్ను గమనించే వాళ్ళు ఎవ్వరూ లేరనుకుంటాను. ఈ విఘ్నేశ్వర భక్తురాలిని నేనున్నాను, నువ్వు రా మా ఇంటికి. ఏమిటండి బెడ్రూమ్ లోకి వస్తున్న మీరు ఇంత ఆయాసపడుతున్నారు? చెప్పా, గోరదకు వచ్చాను. గోరదకు వచ్చారా? ఎందుకని? మన తుంటర్ రాజాతో దావుడు ముద్ర ఆట ఆడదామని చెప్పి వాడికి మస్కా కొట్టొచ్చేసా. వాడి ఇల్లంతా వెతికి రావడానికి ఓ అరగంటనా పడుతుంది. ఈలోగా మనం
अयो अरगंटना अर निमशाले गायत्री वाड़ते निकलेन गड़पे सदेह एविट्रा मनुष्य के एन का रू का नागुटे अभी गाड़द्रा गाड़ा मारावम्मा गजाननम भूतगणा सेवितम कपित्त जंभोक्त सारपाक्षिजम उमासुतम शोक विनाश कारणम नमामि विघ्नेश पाद पंकजम अगजानन पदंगम गजाननम ఏంటమ్మా ఎప్పటిలా విఘ్నేశుడి పురాణమే కా చదువుతున్నా అవును రాజా నీకు వినాయకుడు మాత్రమే ఇష్టమా నాకు అందరి దేవుళ్ళు ఇష్టమే ముఖ్యంగా నాకు అయ్యప్ప స్వామి అంటే చాలా చాలా ఇష్టం ఎందుకని తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తల్లి కోసం పులిపాలు తేవడానికి అడవికి వెళ్ళాడే అందువల్లే అయ్యప్పంటే నాకు చాలా ఇష్టం ఒక వీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం ఓం హరిహరసుత నయ్య నయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప त्रिमाट तपैना कट्टुबड़ी राज्याने उदुकोनी वनवासानिकि वेल्लिपोयाडु आ रामुडंटे नाकु चाला इष्टं कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाग्निकम् Thank you.
అయ్యప్పంటే నీకిష్టం, నాన్న మాట విన్న రాముడంటే నీకిష్టం, కానీ నాకు సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా ఇష్టం. ఎందుకని? తండ్రికి పాఠం చెప్పాడే అందుకే నాకు ఇష్టం. శక్తి హస్త నిరుపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగగనం భావై కుక్కుట ధ్వజం. నాతో ఇన్నాళ్ళుగా ఉంటూ ఈ డాలర్ శక్తి ఏమిటన్న తెలియకుండా మాట్లాడుతున్నావా? ఆల్ రైట్, చిరుతపులి ఎలుగుబంటి పోరాటం చూస్తావా? అవి అడవుల్లో కదా ఫైట్ చేస్తాయి, అక్కడికి నేనైనా చూడగలను. నువ్వెందుకు అడవికి వెళ్ళావు? ఇప్పుడు చిరుతపులి ఎలుగుబంటి ఇక్కడికి వచ్చి ఫైట్ చేస్తాయి. అదేలా సాధ్యం? ఇప్పుడు చూడు.
నీ చేతిలో ఏదో గరుడ డాలర్ షోకా పెట్టుకు తిరుగుతున్నావు అనుకున్నాను. దాని శక్తి ఈరోజు కన్నారా చూశాను. ఈ డాలర్ నా చేతిలో ఉన్నంత వరకు నన్నెవరూ ఏమీ చేయలేరు. సరే సరే, వెంటనే బయలుదేరు. ఒక ముఖ్య విషయంగా మన మోహన్ ని కలుసుకోవాలి. ఓకే. హలో పార్ట్నర్. పదండి. కీ నెంబర్ 1. కీ నెంబర్ 2. కీ నెంబర్ 3. వాళ్ళిద్దరూ ఎవరండి? ఎందుకు మిమ్మల్ని చూడడానికి అప్పుడప్పుడు వస్తున్నారు? మీరు వాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నారండి? నాతో ఒక మాట కూడా చెప్పరా? చూడు గాయత్రి, హోమ్ డిపార్ట్మెంట్ నీది, ఆ విషయంలో నేను జోక్యం చేసుకోను. బిజినెస్ డిపార్ట్మెంట్ నాది, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. వస్తా. సర్వే జనా సుఖినో భవంతు. నమః. ఏమిటే ఇది, మీ మేనేజర్ చెప్పులు సీట్లో పెట్టి పూజిస్తున్నాడు. మా మేనేజర్ కి గురుభక్తి ఎక్కువ అండి. పాత మేనేజర్ మీద ఉండే అభిమానంతో ఆయన చెప్పుల్ని సీట్లో పెట్టి రోజు పూజేస్తారు. వెళ్ళి టైపిస్ మామూలు రమ్మని చెప్పు. ఆవిడ ఇంకా ఆఫీస్ రాలేదండి. ఇంకా ఆఫీస్ కు రాలేదా? అసలు ఏమనుకుంటుందా ఈ బావ? నెలకి 15 రోజులు మస్క కొడుతుందా? నానా, నేను ఊరుకోను. నువ్వు వెంటనే వెళ్ళి ఉన్న పిల్లగా రమ్మని చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి బామ్మా, ఏంటి అవతారం? బాత్రూమ్ లో స్నానం చేస్తున్నాను. ఈ ఫోన్ వచ్చి మీరు అర్జెంట్ గా పిలుస్తున్నారని చెప్పాడు, అందుకే భయపడి వచ్చేసాను. అమ్మో, లంగా వేసుకొచ్చి రక్షించావు. ఏమిటి, రోడ్డు అంతా ఎలాగ నడుచుకుంటూ వచ్చావా? మామూలుగా ఒంట మీద బట్టలు లేకుండా స్నానం చేయడం అలవాటు. ఇవాళ ఏదో మూడ్ లో ఉండి లంగా కట్టుకుని స్నానం చేస్తున్నాను. వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి బట్టలు వేసుకురా. ఓకే సార్, శుభ్రంగా స్నానం చేసేస్తాను. కృష్ణమూర్తి బిలు, కడుపు నొప్పిగా ఉందని ఇప్పుడు లెటర్ కి వెళ్ళారండి, పిలిచిరమ్మట. అమ్మో, వాడు అదే పొజిషన్ లో వచ్చాడంటే నా పై ప్రాణాలు పైనే పోతాయరా? ఎందుకు రండి, అవుతావు తప్పేస్తాను. వచ్చేవారం ఇన్స్పెక్షన్ అందరూ రెడీగా ఉన్నారు. ఉన్నారు సార్. బ్రౌని, రా, ఏమి లెటర్ తీసుకొచ్చావు? శంకర్ పంపించాడా? వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు వెళ్ళిరా. అలవాటు ప్రకారం శంకర్ లీవ్ లెటర్ పంపించాడు. ప్రతి పౌర్ణమికి శంకర్ లీవ్ పెడుతున్నాడు, కారణం ఏమిటి సార్? అదే అర్థం కావటం లేదు. పౌర్ణమి నాడు శంకర్కి ఏం సమస్య?
శంకర్, మీరు ఇంటికొచ్చి 6 నెలలు అవుతుంది. మీరు పడే కష్టాలు నేను చూస్తూనే ఉన్నాను. మిమ్మల్ని భగవంతుడిలా పరీక్షిస్తున్నాడు. ఏం చేయను టీచర్, అంతా విధిరాత. పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించినా కూడా శాంతి నయం చేయలేకపోయారు. ఇంత జరిగినా మీరు డాక్టర్లని మందుల్ని నమ్మి ప్రయోజనం లేదు. నేను చెప్పినట్టు చేయండి. ఈ ఊళ్ళో నాగదేవతాలయం ఒకటి ఉంది, శాంతిని అక్కడ తీసుకెళ్లి పూజ చేయండి. అన్ని సవ్యంగా జరిగిపోతాయి. ఆపండి, నా శాంతికి ఘోర దుస్థితి ఏర్పడటానికి కారణం ఆ పావే. ఇక నుండి ఆ పావుల గురించి నా దగ్గర మాట్లాడకండి. ఇది వరశక్తి వినాయకుని గుడి ప్రసాదం. ఈ నిమ్మపండుని భద్రంగా నీ దగ్గరే ఉంచుకో. అలాగే. ఎప్పుడూ నీకు రక్షణగా ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? వాడేమన్నా కాశీకు రామేశ్వరం వెళ్తున్నాడా? నిమ్మపండి ఇచ్చి పంపిస్తున్నావు, హ్యాపీగా పిక్నిక్ వెళ్తున్నాడు తెలుసు కదా. అది కాదండి. ఏది కాదండి? ఒక చోట నట్టు ఇంకో చోట ఉండదు. నిమ్మపండు వెంటే ఉంటే గాలి ధూళి లాంటివి దగ్గరకు రావండి. కంప్యూటర్ యుగంలో పోయి గాలి ధూళి అని మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఏ శతాబ్దానికి చెందిందనివి? నువ్వు ఆగు, నువ్వు బయలుదేరరా. మమ్మీ టాటా. బయలుదేరు. టాటా. చూసారా, వెళ్ళేటప్పుడు అపశకరం అయింది. వద్దండి, పిల్లల్ని ఊరికి పంపొద్దు. మళ్ళీ మొదలెట్టావా? చూడు, దీని గురించి మనం తీరిగ్గా సదస్సు వేసుకుని మాట్లాడుకుందాం. నువ్వు బయలుదేరరా. అలాగే. డ్రైవర్, బండి ఎంత కాపావు? నేను ఆపలేదు సార్, అదే ఆగింది. ఉండండి, చూసి చెప్తాను. డ్రైవర్, బండి ఎందుకు ఆగింది బాబు? బండిలో ఏ రిపేరు లేదు సార్, కానీ ఎందుకు ఆగిందో నాకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఏం చేద్దాం? చీకటి పడుతోంది. ఒక పని చేద్దాం, రాత్రికి ఇక్కడే ఉందాం. పొద్దున్నే మంచి మెకానిక్ ని తీసుకొచ్చి బండి రిపేర్ చేయించే తర్వాత వెళదాం. ఏ? అలాగే సార్. కుర్రాడు వేణు చూసి షాక్ అయి ఉంటాడు. ఆ షాక్ వల్ల అన్కాన్షియస్ అయిపోయాడు. కొద్దిసేపట్లో కళ్ళు తెరుస్తాడు. రాజా,
డాక్టర్ నా రాజాకి ఏమైంది? వాడు కళ్ళు నీలంగా మారిపోయాయి. కారణం డాక్టర్? అదే నాకు అర్థం కావట్లేదు. వేకెన్సీ, డోంట్ వరీ. ఎక్కడికెళ్ళుంటాడు రాజా? నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకొస్తున్నాను. ఇదే కదమ్మా నా ఇల్లు. ఇది నీ ఇల్లా? నేను ఇక్కడే పుట్టానని నువ్వే కదమ్మా చెప్పావు. మరి ఇది నా పుట్టినే కదా. ఓహో, నువ్వు అలా చెప్తున్నావా? సర్లేదా, ఇంటికెళ్దాం. పిచ్చి పట్టిందా? ఇంట్లోకి రాకూడని వాళ్ళు చెడ్డవాళ్ళు వస్తేనేగా నువ్వు అడ్డుపడతావు. ఇప్పుడు నా బిడ్డనే ఆపుతున్నావా? ఎంత ధైర్యం నీకు? మరి అదిగా దారదులు. నీకే చెప్పేది, దారి వదులుతావా లేదా? దారదులు వదులు. నువ్వు నా బిడ్డలో చూసుకుంటే మా ఇంట్లో గొడవ చేస్తున్నావా? నీ బుద్ధి పోనిచ్చుకున్నావు. ఎంతైనా మృగం మృగమే. నిజంగానే మా మీద నీకు అభిమాన విశ్వాసం ఉంటే మరి అక్కడ నా బిడ్డ వదరు. లేదంటే నా బిడ్డ వచ్చు. సార్, 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 గుడ్ మార్నింగ్ సార్. ఎవడరా నువ్వు? సార్, మీకు పనికి మనిషి అవసరం ఉన్నారట, అందుకే వచ్చాను. బుద్ధి లేదు సరి, రోడ్డు మీద అడుగుతారా? అవును, నాకు పర్సనల్ మనిషి కావాలి. ఏ పని చెప్పినా చేస్తావా? ఏ పని చెప్పినా చేస్తానండి. ఈ నిత్యనట్రా నిశ్చయం లేదా? నేను ఏ పని చేయనండి. ఆహా, ఎప్పుడు కొన్నావరా? నా పెళ్లి రోజునే నేను కొనుక్కున్నానండి. ఓహో, మంగళసూత్రం కట్టారు కనమాట. నువ్వు ఏంటోరా? ఈ మధ్య నాకు పడుకుంటే నిద్ర రావట్లా, నడుస్తుంటే వస్తుంది. బాత్రూమ్కి వెళ్తే యూరిన్ రావట్లేదు, బెడ్రూమ్లోకి వెళ్తే వస్తుంది. ఇదేంట్రా బాబు అని డాక్టర్ కన్సల్ట్ చేశా. మీరు ఒక నెల రోజులు పులిపాలు తాగండి, తగ్గిపోతుందని చెప్పాడు. పులిని కొందాం అనుకుంటున్నా. అవునరా? నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే, పులికి శుభ్రంగా స్నానం చేయించి ఒళ్ళు మర్దనా చేసి సాయంత్రానికల్లా ఒక గ్లాసు పాలు పితికి నాకివ్వాలంతే. అరే కైలాసం, ఇక్కడ పుట్టంక ఎక్కడ ఉండాలండి? మార్కెట్కి వెళ్ళిందండి. లేకపోతే ఏంటండి, పులిని పెంచి పాలు పెట్టకమంటే ఎవడైనా పంచేస్తాడండి. ఏంటి పులి అన్నారా? పులి అన్నారు నా మతపరపమండా. మేకను పోయి పులి అన్నాను రాయినారు. ఫాలో మీ. మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అయింది. హాయిగా సినిమాకి వెళ్దాం అంటే మేనేజర్ లీవ్ ఇవిడే. హృదయాన్ని కరిగించేలా విషాదంగా ఏదో ఒకటి చెప్పి, దేవదాసు నిన్ను రోడ్డు మీదే అది వేస్తా. సార్, సార్, సార్. బాబా, బామా, 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 ఎందుకు ఏడుస్తున్నావు? మా మావయ్య చచ్చిపోయాడు. ఏ మావ? నా సొంత మావయ్య సార్. నిన్నటి వరకు బాగానే ఉన్నాడు సార్. ఇవాళ ఫోటోలు పోయాడు. ఊరుకో, బాధపడకు బామా. ఇవాళ ఒక్కరోజు మాత్రం లేపిస్తాను. ఒక్కరోజు ఏమిటి? 16 రోజులు తీసుకో, పెద్దను పెట్టి తిరిగిరా. బామా, నీ సొంత మావ ఉంటున్నావు కదా, నేను కూడా వచ్చి ఆ డెడ్ బాడీకి దండేస్తా. ఏమిటి, డెడ్ బాడీకి మీరు మాల వేస్తారా? ఇక మీదటే శవాన్ని రెడీ చేయాలి. ఏంటండి అది? అది పీనుకు స్నానం చేయించి బెంచి మీద పడుకోబెట్టాలి కదా, అదే చెప్పారు. అలాగే తొందరగా రెడీ చేయి, నేను గంటలో వస్తా. నీ ఆరోగ్య జాగ్రత్త. దండ వందారండి. మాల వేయడానికి ఈయన వస్తానంటున్నాడు.
డెడ్బడి కోసం నేను ఎక్కడికి వెళ్ళాలి బాబా? హాయ్ మోహన్, నేను రుద్రని మాట్లాడుతున్నాను. ఒక పెద్ద పార్టీ మన దగ్గర వస్తువు కొనడానికి రెడీగా ఉన్నారు. ఆ పార్టీని మనం నెక్స్ట్ వీక్ మీట్ చేస్తున్నాం. ఓకే మోహన్, మోహన్ నీకు ఫోన్ పెట్టుకోడు. రాత్రిపూట ఎవరు బయటకు రాకూడదని ఎందుకు దండలు వేస్తున్నారు? నువ్వు ఈ ఊరి కొత్త కదూ, అందుకే ఇలా అడుగుతున్నావు. ఈ ఊళ్ళో పాతపడ్డ ఒక శివాలయం ఉంది, ఆ గుళ్ళోకి ఎవ్వరు వెళ్ళకూడదన్నది ఒక సాంప్రదాయం. అయితే దైవశక్తి గల ఒక నాగుపోవు మాత్రం ప్రతి పౌర్ణమి నాడు ఆ గుడికి వెళ్లి నాగమణిని కక్కి శివపూజ చేస్తుంది. ఆ తరువాత తన ప్రియ నాగుతో రతిలో పాల్గొంటుంది. ఆ దృశ్యాన్ని ఎవరైనా చూస్తే వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. అందువల్ల పౌర్ణమి రోజు ఎవ్వరూ ఇల్లు వదిలి బయటికి రారు. చెప్తున్నాను, నీ చెవులు వినపడలేదా? ఆయన అంత పట్టుదల దేనికి? పాలు తీసుకురావడానికి కాస్త లేట్ అయింది, దానికి కోపగిస్తాలా? ఇప్పుడు నువ్వు పాలు తాకపోతే నేను చచ్చిపోతాను, ఆ తర్వాత నేను ఎవరు కాపాడతారు? పాలు తాగు. తెలియడంలో బొమ్మ గీస్తున్నాను. ఇదేంటమ్మా పావు మెళ్ళ వేసుకున్నావు? కొబ్బరి బొండాల వ్యాపారం వదిలి పావులు గారడి చేస్తున్నావా? ఇది గారడి చేసే పావం కాదయ్యో, నాగాపురంలో దైవ నాకు ఈ నాగరాజు అంటే నాకెంత ఇష్టం. ఓహో, అవును. ఏమిటయ్యా ఇది, గుడి కోనేరు చెట్టు చేమ ఈ బొమ్మలే గీస్తావా? మనుషుల బొమ్మలు కూడా గీయగలవా? అన్ని వేయగలను. అందులో ఆడవాళ్ళ బొమ్మలు గీయాలంటే నాకు హల్వా తినట్టే. యోయో, నా బొమ్మ గీయవయ్యా? ఇప్పుడే నీ బొమ్మ వేస్తా, వెళ్ళాలా నిలబడి? సరే. Mm-hmm.
పెద్ద కనకదుర్గమ అనుకున్నావా? పావు తోటి పోజిస్తున్నా, పావును కింద దింపు. బొమ్మ అయిపోయింది, వచ్చి చూడు. ఏమిటయ్యేది, గజ్జి పిచ్చిగా అసహ్యంగా బొమ్మ గీసావు. నేనేమన్నా సిల్క్ అనుకున్నావా? ఏమిటయ్యేది, తోడ మీద మచ్చ పెట్టావు. నాకక్కడుందని నీకే తెలుసు? నాకు సాముద్రిక శాస్త్రం తెలుసు. ఒక్కసారి ముఖం చూస్తే చాలు, మచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయో కరెక్ట్ గా చెప్పగలను. మచ్చల గురించి మాత్రమే తెలుసా, ఇంకా ఏమైనా తెలుసా? నాకు అన్ని తెలుసు. అయ్యో, కట్టుకోబోయే వాడికి తెలియాల్సిన రహస్యం నీకు తెలిసింది. ఇప్పుడు నేను ఏం చేయను? మాట్లాడకుండా నన్నే కట్టుకో. అది సాముద్రిక శాస్త్ర ప్రకారం తొడ మీద మచ్చ ఉన్న అమ్మాయికి గుండె మీద మచ్చ ఉన్న మగాడే మొగుడవుతాడని చెప్తారు. కావాలంటే నా గుండె మీద మచ్చ ఉంది చూడు. మగాడు ఆడదానిగా మారతాడని విన్నాను, కానీ నా లంగా పోని ప్యాంట్ షర్ట్ గా ఎలా మారింది? అయ్యి బాబోయ్, ఈ కట్రాతో ఊళ్ళోకి వెళ్తే దాడులు అందరూ జడుచుకున్న రాళ్లతో కట్ర. అవసరానికి లంగా పోని అయ్యా. నాగాపురం అనే ఊళ్ళో ఓ శక్తివంతమైన పావుంది. అది పౌర్ణమి రోజున నాగమణ్ణి కక్కి మహాశివునికి పూజ చేసే అలవాటు. ఎలాగైనా ఆ నాగమణ్ణి మనం దక్కించుకుంటే కోటిస్తులు అయిపోతాం. ఇన్ని విషయాలు తెలిసిన మీరే వెళ్ళి ఆ నాగమణి తెచ్చుకోవచ్చురా. మమ్మల్ని పిలవడానికి కారణం ఎటువంటి పావునైనా నీ గౌరవ శక్తికి భయపడుతుంది, లొంగిపోతుందని విన్నాను. అందుకే నిన్ను నా పార్ట్నర్ గా నిర్ణయించుకున్నాను. నిన్ను కూడా పార్ట్నర్గా తెచ్చుకుంటాను. ఎందుకో తెలుసా? విదేశాల్లో ఉన్న స్మగ్లర్స్ తో నీకు చాలా డీలింగ్స్ ఉన్నాయి. నీ ద్వారానే నాగమణ్ణి సేల్ చేయాలి కాబట్టి. మిస్టర్ మోహన్, మాకు వాటా ఎంత? ముగ్గురికి ఈక్వల్ షేర్. మిమ్మల్ని ఎలా నమ్మేది? మీకు విషయం చెప్పాలి, నాకు ఇలాంటి పనులు చేసే అలవాట్లేదు. ఇదే మొదటిసారి. నా బిజినెస్ లో నాకు 20 లక్షల లాస్ వచ్చింది. ఆ విషయం నా భార్య కూడా తెలియదు. ఆ లాస్ నేను కట్టకపోతే నా పరువు ప్రతిష్ట వీధిని పడుతుంది. ఇంతకంటే నాకు వేరే మార్గం కనిపించలేదు. ఓకే, రేపే పౌర్ణమి, మన నాగపురం వెళ్తున్నా. ఇందు మూలంగా నాగాపురం ప్రజలందరికీ తెలియజేయాలనగా ఈ రోజు పౌర్ణమి, యథావిధిగా రాత్రిపూట 7 గంటల వరకు బయటికి రాకూడదు. Thank you.
ఎవరు వస్తున్నారు అయ్యో फोटो मीद पाव काटे गुर्तना नीला रंग की मारिंदे अरे एवटी राजा रंग के वेतनी अर्थं कावे राजा रंग की पाव कुछ अला वे अयो नवेम चुप्तनावो नाकेमी अर्थम कावड़ लेदरा राजा ओहो राजा पेर राय नेवा दाखा समय अयो 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 नुड़ तलबावा उप इधी बोट हाउस काश्मीर वेते इट दृश्या चला चूड़ा इप्ड मेरंता बोमल वे चूपी नवेम बोम वैसा चूप नी मोहला वैसावा दिष्ट बोमला पर्वे राजा नवेम वैसा चला इष्ट अभी नागापुर पुटे नागापुर नागापुर कद नी नागापुर एक्सक्रेशन कि आश अंदर बोमी वस्तार नी बोम ना बोम वेस्तावा वे चुका
బొమ్మ వేశాను చూడండి ఏమిటిది నాకు చీర కట్టావు నా కుండి మీద మచ్చుందని నీకెలా తెలుసు నాకు సామాజిక శాస్త్రం తెలుసు మొఖం చూస్తే ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయో కరెక్ట్ గా చెప్పగలను ఏంటి పార్ట్నర్ నీ టూర్పు విడుస్తున్నావు ఈ నాగమణి మన చేతుల నుంచి కదరడం లేదా డోంట్ వరీ మోహన్ ఇవాళ నాగమణిని కొనేవాడు ఇంటర్నేషనల్ కోటీశ్వరుడు ఈ రోజుతో మన సమస్యలను తీరిపోతాయి స్కూల్కి వెళ్ళావా ఎప్పుడు వచ్చేసా ఎప్పుడో వచ్చాను ఎందుకు వచ్చేసా నా వస్తువు ఒకటి దొంగిలింపబడింది దాన్ని వెతుక్కుంటూ వచ్చాను పొయ్యితో తగిలి ఇక్కడికి వచ్చి వెతికితే దొరుకుతుందా ఏట్లో పడింది దాన్ని అక్కడే వెతికితే దొరుకుతుందా దాని రూట్ లోనే వెళ్ళి వెతకాలి తెలుసా అవును ఆ వస్తువు దొరికిందా దగ్గరేనే ఉంది తొందరలో దొరికిపోతుంది మరి టైం ఏమి నేను వస్తాం కరెక్ట్ నీకు పోయే టైం దగ్గర పడింది పోండి మనం పంపించిన స్మగ్లింగ్ గురించి సాంకాలం చేరినట్టుగా ఇప్పుడే మెసేజ్ వచ్చింది బాబు పెచ్చా మనం ఇంతవరకు వేల సంఖ్యల్లో పాముల్ని చంపి ఆ తోళ్లని ఫారిన్ కి పంపించాం పాయిజన్ ని స్మగుళ్లు చేశాం పంపు సంబంధించిన ఒకే ఒక్క దాన్ని మాత్రం వదిలి పెట్టేశాం కానీ ఇప్పుడు అది కూడా చెయ్యబోతున్నాం అదేమిటి సర్జి ముగ్గురు కలిసి ఒక శక్తివంతమైన పాముని చంపి నాగమణిని దోచుకు వచ్చారు దాన్ని మనకి అమ్మడానికి వస్తున్నారు నాగమణి అయితే కోట్ల లెక్కలో ధర చెప్తారే పిచ్చివాడా మనం ధర ఇచ్చి కొంటే కదా డబ్బు గురించి బాధపడటానికి ఆ ముగ్గురిని కాచి చంపి నేనే ఆ నాగమణిని అమెరికాకి తరలించి వేస్తాను పార్టీ వచ్చింది నువ్వు వెళ్ళి ఫ్లైట్ టికెట్ తీస్తారా అలాగే నేను అమెరికా మీరు యమ లోకం నాగమణిని తీసుకువచ్చారా తీసుకొచ్చాం ఠీక్ హై ఠీక్ హై నేను వెళ్ళి డబ్బు తీసుకువస్తాను రివాల్వర్ ఇక్కడే పెట్టాను ఎక్కడా పోయింది నాగమణి నువ్వు దోచుకోబోతున్నావా నా నాగమణి మీద ఆశపడ్డ వాళ్ళెవరైనా సరే ప్రాణాలతో వదిలిపెట్టండి రా ఏంటో శబ్దం పేద ఆత్మహత్య చేసుకున్నట్టున్నాడు అంత అవమయంగా ఉంది ఎవరికి నాగమణి నమ్మాలనుకున్నా వాళ్ళకేదో ఒక ఆపద జరుగుతుంది కారణం ఏంటో అర్థం కావటం లేదు Come on, let's go. అమ్మేది చూస్తున్నాడు తొందరగా డెడ్ బాడీ లాగా పడుకోవయ్యా కిరాయికి నటించడానికి వస్తే బెదిరిస్తావా సరే పడుకోవయ్యా బామా ఎక్కడ బాడీ జాకెట్ లో ప్లేస్తున్నాను నేను అడిగింది నీ లో బాడీ కాదు మీ మామ డెడ్ బాడీ తలంగ తదిగిన డై నాన్న నాన్న ఏమిటి నాన్న అవును నీకు మామ అయితే నాకు నాన్నేగా నాన్న నాన్న భామా
ఇంట్లో మగవాడు ఒక్కడే, ఆ నీ మామ వాడు చచ్చిపోయాడు. ఈ చుట్ట ఎక్కడి నుంచి వచ్చింది? నేనే కాల్చాను. నువ్వు చుట్ట కాల్చావా? ఎప్పుడు చుట్ట కాల్చను, కొట్టినప్పుడు. నువ్వు మందు కొడతావా? ఎప్పుడు మందు కొట్టను, మత్తు మాత్రలు దొరకపోతే కొడతాను. నువ్వు మత్తు మాత్రలు కూడా వేసుకుంటావా? ఇప్పుడు అర్థమైందే నాకు, మీ మామ ఎందుకు చచ్చిపోయాడు. నీకు ఇలాంటి దౌర్భాగ్య పొలంటే ఉన్నాయన్నమాట. ఎక్కడి దగ్గు? నేనే సార్. ఏంటి నీ మొగ్గుంతలో ఉందే? అప్పుడప్పుడు మగవాళ్ళ గుంతులు మాట్లాడతారు. మీరు నాన్న ఏమిటిది, సెవెన్ నోట్ల నుంచి పొగొస్తోంది? అదే మా మామ గూడ్స్ ట్రైన్ లో ఇంజిన్ డ్రైవర్ గా ఉండేవాడు కదా, అప్పుడప్పుడు నోట్లో దూరిన పొగ ఇప్పుడు బయటికి వస్తుంది. పాపం దేహాన్ని వదిలిపెట్టి జీవుడు వెళ్ళిపోవటం ఇదేనేమో. అయ్యయ్యో, ఒట్టి చావు గిరాకీ ఇలా ఉన్నాడే, వచ్చావా పని చూశావా మాల వేసేసి పోదామా అనుకుంటా అరికచ్చి చెప్తున్నాడే. ఎవరో కొనుక్కున్నట్టుందండి? అదే అండి, నేనే మగవాడి గొంతులో గొణిగాను. ఓహో, అయ్యో పొరపాటు జరిగిపోయింది. ఏం పొరపాటు సార్? శవాన్ని ఉత్తరం పడుతూ పెట్టారండి, దక్షిణం పడుతూ పెట్టాలి కదా. అది మా ఆచారం. దక్షిణం ఉత్తరం, 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 దక్షిణం ఉత్తరం. ఏంటి శవం బోర్లా పడుకుంది? అదే అండి, శవం ఎక్కడైనా తిరిగి పడుకుంటుందా అండి? అది అప్పటి నుంచి అలాగే పడుకునుంది, మీకే మతి మరపు. ఓహో సార్, మీకు టైం అవటల్లా మీరు ఆఫీస్కి వెళ్ళరా? నా మీకు ఆఫీస్ లో ఎన్నో పనులు ఉన్నాయి సార్. ఎంత పనులా సరే వెళ్ళను, ఈ శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లి తగలబెట్టే వరకు వెళ్ళను. అయ్యయ్యో, నేను నన్ను తగలబెట్టకుండా వదిలిపెట్టేటట్లేరే. ఇప్పుడు ఎవరు అరిచారో చెప్పు, చెప్పు. ఇప్పుడు నేనే సార్. సార్ మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి సార్. నో, నేను వెళ్ళను. ఈ శవాన్ని శ్మశానం దాకా తీసుకెళ్లి కట్టెలతో తగలబెట్టాల్సిన అవసరం లేదు. లేటెస్ట్ గా ఓ మిషన్ వచ్చింది, వీడిని తీసుకెళ్లి అందులో పెడితే 5 నిమిషాల్లో బూడిద అయిపోతాడంతే. అయ్యయ్యో, 5 నిమిషాల్లో బూడిద? అయ్యో, నిజంగానే చచ్చిపోయాడు. నిజంగానే చచ్చిపోయాడంటే ఇంతకుముందు అబద్ధంగా చచ్చిపోయాడా? అవును, మా మావయ్య చచ్చాడని అబద్ధం చెప్పాను. నాకు అసలు మావయ్యలే లేరు. మీరు శవానికి దండేస్తానని చెప్పారు కదా, వేరే దారి లేక వీడిని శవంలా నటించమన్నాను. మీరు కాల్ చేస్తానన్న మాట విని అదిరిపడి చచ్చిపోయాడు. అసలే బిగ్ బాడీ, డెడ్ బాడీ అయిపోయాడే. ఈ విషయం పోలీసులకు తెలిసిందంటే మన ఇద్దరిని బొక్కలో పెట్టేస్తారు. సార్ ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఎవరికి తెలియకుండా ఈ డెడ్ బాడీని బయటపడాలి. నేను నీకు ఐడియా చెప్తాను కదా. మర్చిపోయారు కానీ నువ్వు నన్ను గుర్తుపెట్టుకున్నావు. శంకర్, ఈరోజు నువ్వు లీవ్ పెట్టలేదా? ఎందుకు? ఈరోజు పౌర్ణమి కదా. ఈరోజు పౌర్ణమి. సంకెళ్ళు వేయకపోతే ఏమవుతుందో తెలుసా? తెలుసు. ఈ అమ్మాయికి ఇలా పిచ్చి పట్టడానికి కారణం ఏమిటో, దాన్ని ఎలా గుణపరచాలో అదంతా నాకు తెలుసు. స్కూల్లో నాగాపురం గురించి చెప్పావు, అక్కడ జరిగిన సంఘటన గుర్తుకొచ్చేట్టు మాట్లాడావు, ఇప్పుడు అంతా తెలుసు అంటున్నావు. అసలు ఎందుకే నువ్వు ఎవరు? నువ్వెవరు? నేనా?
శిరోమణి నాగమణి శివుని హారతి శివరాత్రికి దేనా పూజా నిరతి ఆనాటి లక్ష్మణుణ్ణి శ్రీరామ సోదరుణ్ణి ఆ కడలిని గిరితో చిలికే వాసుకినేని నటరాజు హారాన్ని నాగరాజుని శిరోమణి నాగమణి శివుని హారతి శివరాత్రికి దేనా పూజా నిరతి
ఏమండి పడగా సుమతరేశాను పర్వాలేదు పాప నాన్న కోసం ఆశలో తీసుకొచ్చినట్టున్నావు నీ ఆశ సగంలోనే నిరాశైపోయింది డోంట్ వరీ చాలండి శవాన్ని పెద్ద పెళ్లికొడుకులా తయారు చేస్తున్నారండి వీడు బతుకున్నప్పుడే శవంలా ఉంటాడు ఇలాగే తీసుకెళ్ళామంటే మనం ఇరుక్కుపోతాం అందుకే కొంచెం మేకప్ చేసామనుకో మనకి సేఫ్టీ సులభంగా కాల్ చేసి రావచ్చు ఎత్తు పడుగా 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 ఏమండి ఇప్పుడు మన ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నావు తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకోవడానికి కొట్టారంటారా పదండి పదండి దరిద్ర ప్రభు వీడు చచ్చి మన ప్రాణాలు తీసేస్తున్నాడు వీళ్ళు ఎలాగైనా వదిలించుకోవాలి భామా అమ్మా సార్ ఈశారణ పనిపిస్తారా ఇప్పుడు పని కావాలి నీకు ఇప్పుడు నీకు సార్ ఎవరు సార్ వీరు వీడా దీని మామ నోరు తెరిచింది తెరిచినట్టే ఉంది ఇది నోరు కాదురా అలీబాబా గుహ నిద్రపోవటానికి ఆవలించాడు అలాగే స్టక్అప్ అయిపోయింది ఓ మంచి డాక్టర్ కి చూపించచ్చు కదా ఎందుకు చూపించలేదయ్యా మ్యాన్షన్ హౌస్ లో డాక్టర్ మెక్డోవల్ ఫుల్ డే చెకప్ చేశాడు జానక్ష హాఫ్ డే చెకప్ చేశాడు నెపోలియన్ క్వార్టర్ డే చెకప్ చేశాడు అయినా లాభం లేకపోయింది విదేశాల నుంచి జానీ వాకర్ వచ్చి 2 ఫుల్ డేస్ చెకప్ చేసిన తర్వాత ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుందని రాయల్ ఛాలెంజ్ చేసి చెప్పాడు మీరు చెప్పే డాక్టర్ పేరు అంటే మత్తుగా ఉంది ఇంతమంది చేస్తే మొత్తం మొత్తంగా ఉంటుందా ఫ్రెష్ గా ఉంటుందా కబురు పెడతాను ఇలా తగులుకున్నాను అవునండి రాజా గ్రౌండ్ లో ఆడుకుంటున్నాడు ఆ గద్ద ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో భయంకరంగా అక్కడ మొదలెట్టింది ఆ సమయానికి నేను అక్కడ ఉన్నాను కాబట్టి సరిపోయింది చాలా థ్యాంక్స్ అండి ఇట్స్ ఆల్ రైట్ తీసుకెళ్లి వెంటనే మందు రాయండి మీరు నేను డ్రాయింగ్ మాస్టర్ని రాజాని ఇంట్లో వదిలి వెళ్ళడానికి వచ్చాను అవును శాంతి నేను చూసిన మనిషి నాగరాజుని చంపి నాగమణి దోచుకున్న ముగ్గురులో ఒకళ్ళగే ఉన్నాడు ఎవరు రాజా వాళ్ళ నాన్న చూడటానికి జెంటిల్మెన్ లా ఉన్నాడు ఆయన కాదా అని డౌట్ గా ఉంది ఈ ఫోటో చూపించా అనుమానమే నిజమైన శాంతి ఆ రోజు జీప్ లో తప్పించుకుంది రాజా వాళ్ళ నాన్న ఊరి పాపాత్ముడా అతనిపై పగ తీర్చుకోవాలని నాగరాజు రాజా దేహంలో ఆహించకు చాలా ఇష్టం గుడ్ నేను కళ్ళ గంటలు పెట్టుకుంటాను మనం దాగుడు ముద్రలు ఆడుకుందాం రాజా
నువ్వు పోయి దొరకు. రెడీ. రాజా, నువ్వెక్కడున్నా సరే నిన్ను పట్టుకోకుండా వదలను. తెనాలరాముడికి మదం పట్టిందమ్మా, కావాలని నన్ను నెట్టేసిందమ్మా. తప్పు చేసిన తలకు పైగా ఏడుస్తున్నావా? నిన్న ఒక విఘ్నేశ్వర శక్తిగా అభిమానించి పెంచాను, కానీ నా బిడ్డ నాటడానికే నువ్వు తాపరిస్తూ ఆడుకోలేదు. నువ్వు రారా. ఏమిట్రా, దెబ్బలు కొట్టించిన వాడే వచ్చి మంత్రాస్తున్నాడేం చూస్తున్నావా? నువ్వు విఘ్నేశ శక్తివి, నేనే నాగశక్తిని, మనం అన్నతమ్ముళ్ళమే కదా, అనుబంధం ఉండదా? పాపం చేసిన వాళ్ళని పగ తీర్చుకోవడమే కదా ధర్మం, దానికి నువ్వు అడ్డుపడవచ్చా? నాకు తోడుగా ఉండవలసిన నువ్వే శత్రుగా మారచ్చా? దయచేసి నా దారికి అడ్డు రావద్దు, విరోధికి సహాయం చేసి తప్పు చేయొద్దు.
అడ్డం నినే రానగన్న మానవ యుద్ధం వ్యాస భారతాన్ని రాతి నట్టి చేయి బాల భారతాన్ని సాగు నట్టి చేయి శపథమే కఫలము చేసి పెట్టవోయ్ చిక్కుపంగ్ చిక్కుబం చిక్కుపంగ్ చిక్కుబం చిక్కుపంగ్ చిక్కుబం చిక్కుపంగ్ చిక్కుబం చిక్కుపంగ్ చిక్కుబం చిక్కుపంగ్ చిక్కుబం మను చేసి ప్రాణము పోసి ఎవడి పోలీసు వస్తున్నాడు అయ్యో ఇప్పుడు ఎలాగా నీ దగ్గర తొట్టుందా లేవు ఉన్నవన్నీ కాల్చేస్తాను ఆ దగ్గర సిగరెట్ ఉందిలే ఎవరా మా మావయ్య శ్మశానం చూడాలని ఆశపడ్డాడు తీసుకువెళ్తున్నావు ఆపండి నేనేమన్నా అమ్మాయి కొండ అనుకున్నారా నన్నెవరూ మోసం చేయలేరు నాకు నిజం తెలిసిపోయింది అవును నోట్లో సిగరెట్ పెట్టారు విలేజ్ అంటే తెలీదా నేను వెలిగిస్తాను మాత్రంగా తీసుకోండి ఆహా నెక్స్ట్ డేజీ వీడే ఈ పక్కడు బండెడ్చే వాళ్ళ బరువు అటు చూడు సరిగ్గా వీడి చేతిలో ఉన్న దిష్టి బొమ్మ వీడిని అక్కడ పెట్టేసి మన చేతులు తెలిపేసుకుందాం బ్రహ్మాండమైన ఐడియా సార్ అయ్యయ్యో ఏమేంటండి దిష్టి బొమ్మ అనుకుంటే అది సమయమే అవును సార్ ఎవడో మళ్ళాగా ఐడియా వేసి ఆ దిష్టి బొమ్మను తీసేసి శవాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు మన శవాన్ని మరగా తీసుకుని వెళ్దాం లేకపోతే ఇద్దరిని మరగా చంపాలని కూడా పోలీసులు బొక్కలో పెడతారు అదా తప్పుతుందా పదండి ఆ నాగుని నమ్మితే కొన్ని కోట్ల షేర్ వస్తుంది అది తీసుకుని ఫారెన్ లో సెటిల్ అవుదాం అనుకున్నాను నాకెందుకు ఆ మోహన్ మీదే సందేహంగా ఉంది వాడే మణి నమ్మకుండా కుట్ర చేస్తున్నాడు మనల్ని మోసం చేస్తున్నాడు వాడు మనల్ని మోసం చేయడానికి ముందే వాడి దగ్గర ఉన్న నాగమణిని మనం దక్కించుకోవాలి డోంట్ వరీ దానికి నా దగ్గర మంచి ప్లాన్ ఉంది హలో మోహన్ అనవసరంగా నీ పెళ్ళాన్ని వెతుకుతూ ఇల్లంతా గాలించాల్సిన అవసరం లేదు ఆమె ఇప్పుడు నా పక్కనే ఉంది నీ పెళ్ళాన్ని ప్రాణాలతో చూడాలనుకుంటే ఆ నాగమణి మర్యాదగా తీసుకెళ్లే రుద్రకిచ్చే ఏమిటి కొత్త కదా ఆ నాగమణి మన ముగ్గురికి సొంతం మర్యాదగా నేను చెప్పింది చెయ్యి లేదా నీ పెళ్ళాన్ని ప్రాణాలతో చూడలేవు కావాలంటే నీ ఇంట్లోని టీవీ ఆన్ చేస్తుడు నీ భార్య స్థితిలో ఉందో నీకే తెలుస్తుంది నీ మొగుడు నిన్ను టీవీలో చూస్తున్నాడు నిన్ను నేను ఎలా హింస పెడుతున్నానో వాడికి తెలియాలిగా తొందరపడదు మోహన్ చూసావా నీ భార్య స్థితి ఎలా ఉంది Thank you.
నీ నాగశక్తిని నా దగ్గర చూపిస్తున్నావా? ఈ గరుడ శక్తి నా దగ్గర ఉన్నంత వరకు ఆ యముడు కూడా నన్ను ఏమీ చేయలేడు. ఇప్పుడు నిన్ను ఏం చేస్తానో చూడు. ఏంటమ్మా దేవుడు సాక్షిగా అడుగుతున్నాను, నిజం చెప్పు నువ్వెవరు? రాజా రూపంలో నేను రాజావి, కానీ నీలో ఉన్న శక్తి నాగశక్తి. పుట్టులో ఉండవలసిన నువ్వు నా బిడ్డ దేహంలో ఉండడానికి కారణం ఏంటి? నా శిరస్సు మీద ఉండాల్సిన నాగమణి నీ భర్త చేతిలో ఉంది, అదొక్కటే కారణం. ఒకరికైనా ముగించాను, ఇక మిగిలిన వాళ్ళని కూడా అంతం చేస్తాను. నువ్వు మాట్లాడకపోయినా రాజా ఒక పాముని ఎన్నో సార్లు నాకు చెప్పడానికి ప్రయత్నం చేశావు, నేనే అది అర్థం చేసుకోలేకపోయాను. ఏం చేయగలం, కట్టుకున్న మొగుడు ఒక హిరణ్యకశిపుడుగా ఉంటాడని, కన్న బిడ్డ ఒక ప్రహ్లాదుడుగా ఉంటాడని నేను కళ్ళు కూడా అనుకోలేదే. పగబట్టిన పాము పిల్లాడి రూపంలో వచ్చిందని చెప్పి నా భర్తను ఎలాగైనా కాపాడాలని చూస్తున్నాను, కానీ దానివల్ల రాజా ప్రాణానికి ఏదైనా ప్రమాదం వస్తుందేమోనని భయంగా ఉంది. నిజం తెలుసుకోవచ్చు కానీ రహస్యాన్ని మాత్రం తెలుసుకోనేకూడదు. అయితే నువ్వు ఇక్కడికెలా వచ్చావు? అది అలా ఉంచండి, ఆ రంజిత్ ఏదో నాగమణి అని చెప్పాడే, ఏమిటో విషయం? ప్లీజ్ అది మాత్రం అడుగుతావు, అది నా పర్సనల్ మ్యాటర్. సరే నువ్వు రంజిత్ దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నావు? రాజా వచ్చి కాపాడాడు. మన రాజానా? కాదు, నాగరాజు. ఎట్లాగో శవాన్ని పూడ్చి పెట్టేశాను. అబ్బా ఏమండి, డెడ్ బాడీ ఇక్కడే ఉంది, అయితే నేను పూడ్చింది ఎవరిని? నా మేనేజర్ గారు. మేనేజర్ గారు, అయ్యో ఎంత తప్పు జరిగిపోయింది మేనేజర్ గారు. అయ్యో ఆ పక్కన అనుకుని మిమ్మల్ని పూడ్చేశానే, నేను వేసి బెట్టికి బుక్కు గిక్కు తెగిపోయిందో ఏమో. మేనేజర్ గారు నన్ను క్షమించండి, నన్ను క్షమించండి మేనేజర్ గారు. అమ్మా బతుకుండగానే పుడిచిపెట్టావు కదే, నన్ను క్షమించండి సార్, అంతా ఈ వ్యధ వల్ల వచ్చి పడింది. చచ్చి కూడా సాధిస్తున్నాడే, వీడిని కాల్చవద్దు పూడ్చవద్దు, కొట్టి 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 చంపుతాను. ఈ చెప్తా నిన్ను 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 మళ్ళీ బతికేవా? ఏంటా నవ్వు? నేను ఏ లోకంలో ఉన్నాను? భూలోకంలోనే ఉన్నావు. రే అప్పుడు షాట్తో ఖమామలు తెచ్చావు, ఇప్పుడు టపటమా టపటమా ఉంటే ఖమామలు తెచ్చావురా? ఆ తెనాల రాముడు బాధకి తట్టుకోలేక ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నావు. బాబు నన్ను వదిలేయండి, నన్ను వదిలిపెట్టండి, బతుకుంటే మనుషులకైనా తినొచ్చు. వాడు మనల్ని వదిలిపెట్టినా నేను నిన్ను వదలను బాబా. మిస్టర్ మోహన్, నాగమణి నమ్ముతానని నేను మాటిచ్చింది నిజమే, కానీ ఆ డీలింగ్ పూర్తయ్యే లోపల మనలో ఎవరో మన పార్ట్నర్ రంజిత్ ని చంపేశారు. స్టాప్ ఇట్. నువ్వు నన్ను నిర్మూలిస్తున్నట్టున్నావు, నేను మీలాగా ఐఎస్ఐ ముద్ర వేయించుకుని దుర్మార్గుని కాదు, మీకు ద్రోహం చేయాలి ఆలోచన నాకు లేదు. అదే నిజమైతే మీరే నాగమణి నమ్మి నాకు రావాల్సిన డబ్బు నాకు ఇచ్చేయండి. నీకు కావాల్సిన డబ్బేగా, ఇంకో పది రోజుల్లో సెటిల్ చేస్తాను, వచ్చే శివరాత్రిలో అమ్మి చూపిస్తాను. ఇట్స్ అ ప్రామిస్.
నీకు దీర్ఘ ఆయుష్ కానీ నీ మాంగళ్యానికి అల్ప ఆయుష్ నేర్చు నీ భర్త కథ ముగిస్తాను चंदन पूसा पसपा पाल तो पन्नी तो अभिषेक सतोषपरचा का उद्रेक पड़बो नूर बिरपक पूसी नि आवेशिपचे चलबड़न नी देह निपला उवाली कपचे नी कग्निकणा मारी शातमूर्ति दुर्गादेवी का मारी पगटा पाव ना भर्त ने समीपाले ना मांगल्या कापड़े अंदमे इला घोरा न्षम्ल क्षम Thank you.
చేసిన తప్పుకి తగిన శిక్ష విధించా. అదే సమయంలో పగబట్టొచ్చిన అప్పావు ఆయన్ని సమీపించకుండా ఆపావమ్మా, ఆపావు. పాపాత్ముడికి దేవతలే తోడైనప్పుడు పాప పుణ్యాల గురించి ఆలోచించడంలో అర్థమే లేదు. ఇప్పుడే వెళ్తాను, ఈ నాగశక్తి ఏమిటో నిరూపిస్తాను. ఆ అమ్మవారిని సంహరిస్తాను, గుడిని నేలమట్టం చేస్తాను, గుడిని నాశనం చేస్తాను. నా మాట అంత పంచేదురా. నీ కోపం ఇప్పుడు తీరిందా? నాకెప్పుడూ నీ మీద కోపం లేదు. నా కోపం అంతా నీ మొగుడి మీదే. నా మీద నీకు కోపం లేదు కదా? అయితే ఈ తల్లికి ఒక వరం ఇస్తావా? నీకోసం నేనేమైనా చేస్తాను. మాట తప్పవుగా. నాకు నాలుకలే రెండు, మాట ఎప్పుడు ఒకటే. కోరుకో, ఏం కావాలో? ఏ స్త్రీ అయినా సుమంగళిగా కావాలనే కోరుకుంటుంది. దయచేసి నాకు వరం ఇవ్వు. అలా అంటే? నా మెడలో మాంగళ్యం ఉన్నంత వరకు నా భర్త నువ్వు చంపకూడదు. ప్రమాణం చెయ్యి, చెయ్యి. సంతరంగా నన్ను ఈర్చించేశావు కదూ. సరే, నీ మెడలో మాంగళ్యం ఉన్నంత వరకు నీ భర్త నేను చంపను. ఇది సత్యం. అమ్మా, నన్ను అనుగ్రహించి నువ్వేసిన ముత్యాల్ని నువ్వే తీసుకున్నావు తల్లి. నువ్వు భక్త
మనస్తుల హృదయాల్లో మాత్రమే కాదు భగవంతుల రూపాల్లో కూడా ఉన్నావు. నీ శక్తి ఏమిటో తెలుసుకోలేక అపరాధం చేశాను. నన్ను క్షమించు, క్షమించు. నీ దగ్గర దోచుకున్న నాగమణి ఇప్పుడు తీసుకొచ్చి నీ గుడ్లో అప్పచెప్పేస్తానయ్యా, అప్పచెప్పేస్తాను. మర్యాదగా ఆ నాగమణిని నాకిచ్చే. ఈ నాగమణి ఆ నాగదేవతకే సొంతం. ఆ నాగదేవత ముఖ్యమో లేక నీ ఇంటి దేవత ముఖ్యమో నువ్వే నిర్ణయించుకో. ఏంటా బాగుడు అక్కడ చూడు. నీ భర్త నేను చంపను, ఇది సత్యం. ఇంతవరకు నేను ఇచ్చిన మాట కాపాడుకున్నాను, ఇప్పుడు తాళి నీ మెళ్ళలో లేదు, నా చేతిలో ఉంది. నీ కళ్ళెదితే నీ మొగుని చంపబోతున్నాను. ఆ
మళ్ళా కట్టండి త్వరగా కట్టండి నాగరాజా నిన్ను చంపిన ఇద్దరు నిన్ను పగ తీర్చుకున్నా ఈయన హంతకులకు తోడుగా ఉన్నాడే తప్ప హంతకుడు కాదు ఈయన మీద నువ్వు పగ తీర్చుకోకూడదు ఒక భక్తురాలైనా ఈమె పసుపు కుంకాలు నాశనం కావడానికి నువ్వు కారణం కావచ్చా కేవలం డబ్బు కోసం చేయకూడని పాపం చేశాను ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను నన్ను క్షమించు నన్ను క్షమించు నీ నాగమణిని నీకే అప్పగిస్తున్నావు తీసుకో నాకు మాంగళ్య భిక్ష పెట్టవయ్యా నాగరాజా ఇదిగో నీ నాగమణి राजा